మినీ క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ విజేతలకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బహుమతులు అందజేయడం జరిగింది. ఓల్డ్ టౌన్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలకు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొద్దిసేపు బ్యాట్ చేయడంతో పాటు బౌలింగ్ ఫీల్డింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని పేర్కొన్నారు. జెడ్పీ హై స్కూల్లో మినీ క్రికెట్ కూడా పిచ్చి ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జనగెల్ల మహేంద్ర యాదవ్, కాటా శ్రీనివాసరెడ్డి, ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి, సాధక్ రెడ్డితో పాటు కావలి ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్, పలువురు యువకులు పాల్గొన్నారు. సతీష్ అధ్వర్ గారు, యువతంతా కూడా ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అనేక మంది చేయూతను ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ క్రికెట్ ఇప్పుడిప్పుడు బాగా ప్రాచుర్యంగా వస్తూ ఉంది. దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు, అదేవిధంగా చాలామంది యువత ఇటువంటి టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయాలి తక్కువ టైంలో. అంటే ఒక 10 ఓవర్స్ ఈ టోర్నమెంట్ జరిగే విధంగా, ఒక 20 మినిట్స్ ఒక ఇన్నింగ్ అయిపోయే విధంగా ఇది రూపుదిద్దబడింది. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ మ్యాచెస్ కూడా ఆడేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది కూడా ఆడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువతంతా కూడా ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించి వాటి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మనకు ఉన్న ప్రతిభని బయట తీసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా మరిన్ని పెట్టాలని కూడా నేను యువతని కోరుతున్నాను. యువత అనేవారు ఒక చదువు ఒకటే కాదు, క్రీడలు కూడా గాణించాలి, వారు ఉన్న ప్రతిభని బయటకు తీయాలి. ఎప్పుడైతే మనం భౌతికంగా, మానసికంగా, అదేవిధంగా శారీరకంగా దృఢంగా ఉంటామో అప్పుడే మనం చాలా యాక్టివ్గా ఉన్నట్టు. ఒక చదువు ఒకటే కాదు, చదువుతో పాటు అన్నీ కూడా ఉన్నప్పుడే ఆల్గా ఉండరు అంటారు. అదేవిధంగా ఈరోజు చాలామంది ఈరోజు విన్నర్ ఒక టీమ్ ఆడింది. నేను అడిగాను, వాళ్ళందరినీ పరిచయం చేసేటప్పుడు నేను దీన్ని స్పష్టంగా చేసినానంటే బాగా అని బ్యాటింగ్ అని చెప్తా ఉంటాను. కానీ విన్నీ వచ్చి అందరిని ఆగా ఉండేసినా చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్నింటిలో కూడా యాక్టివ్ ఉంటే ఆటోమేటిక్గా విన్ అవుతూ ఉంటాం. అదేవిధంగా చదువు ఉండాలి, ఆట ఉండాలి, అనేక కార్యక్రమాలు కూడా ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం, యాక్టివ్ యువతగా తయారవుతాం. తప్పకుండా వాళ్ళు ప్రతిభ బయట తీయాలనేది మేమంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఈరోజు గత 1 మంత్గా క్రికెట్ టోర్నమెంటు మన జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో కూడా జరుగుతూ ఉంది. ఫైనల్స్ 22nd 23rd ఫైనల్స్ 23rd 10 o'clockకి అవి ప్రారంభించబడతాయి. ఆ కాంపిటీషన్స్లో కూడా మన జగా ఎస్పీ గారు ఆ ఫైనల్ మ్యాచ్కి అటెండ్ అవుతున్నారు. దాంతోపాటు దానికి ముందు కూడా ఒక టోర్నమెంట్ కూడా అక్కడ 2 టీములు జరగబోతున్నాయి. ఆ ఫైనల్స్కి ముందు, ఆ తర్వాత ఫైనల్స్ జరుగుతాయి. కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మినీ క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ని ఆడేదానికి పర్మనెంట్ ఒక పిచ్ని జెడ్పీ హై స్కూల్లో
రెడీ చేయబోతున్నాం. కాబట్టి అందరూ ఎవరితో తగ్గడం ఏ విధంగా తగ్గి ఎప్పుడు తగ్గి వచ్చి అది ఆడుకునే దానికి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మేము కోరుతూ ఈరోజు ఈ టోర్నమెంట్కు విన్నైన విజేత రెడ్డి ఈరోజు రన్నర్స్ కావచ్చు, విన్నర్స్ కావచ్చు, లేదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ కావచ్చు, ఫోర్త్ ప్లేస్ కావచ్చు, కానీ మళ్ళీ మనం ఫస్ట్ ప్లేస్ కొట్టాలా అనే ధ్యేయంతో మనం అంతా కూడా ముందు